హలో గాయస్ వెల్కమ్ టు డిజైన్ మీ సో ఇప్పుడు మనం డిఎం యూ క్లాస్ వన్లో ఉన్నాం అండ్ ఇందులో నేను మీకు నేర్పించబోయే జాయింట్ రెవల్యూట్ జాయింట్ సో ఒక జాయింట్ క్రియేట్ చేసే ముందు మన ప్రొసీజర్లో మన ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ ఒక అసెంబ్లీ క్రియేట్ చేసుకోవాలి అండ్ అసెంబ్లీ మనము క్రియేట్ చేసుకుందాం ఆల్రెడీ నేను కొన్ని డిజైన్స్ కొన్ని మోడల్స్ నేను క్రియేట్ చేసి పెట్టాను సో నేను ఆ మోడల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను సో ఇది బేస్ అనమాట అండ్ ఇంకొకటి జస్ట్ రెవల్యూట్ జాయింట్కి ఎలా అయితే మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ అంటే ఈజీగా అర్థమవుతుందో అలాంటి మోడల్ మాత్రమే తీసుకున్నాను చిన్న మోడల్ అండ్ వీటికి కన్స్టెన్స్ ఇద్దాం సైడ్ అండ్ అసెంబ్లీ గురించి అసెంబ్లీ వీడియోస్ కనుక మీకు చూడకపోయి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ట్యూటోరియల్ ప్లేలిస్ట్ ఉంది ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి ఫైన్ అప్డేట్ చేశాను మన అసెంబ్లీ అనేది క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డిఎంయు కెనమెటిక్స్కి వెళ్దాం అండ్ మీకు తెలుసు డిఎంయు కైనమెటిక్స్ వచ్చేసి డిజిటల్ మోకప్లో ఉంటుంది ఫైన్ డిఎంయు కైనమెటిక్స్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయింది అండ్ ఫస్ట్ స్టెప్ కన్స్టెన్స్ని డిలీట్ చేయాలి ద కన్సిటెన్సీ ఇప్పుడు ఈ మోడల్కి ఎటువంటి కన్సిస్టెన్స్ లేవు సో మనం దీనికి ఎటువంటి జాయింట్ అనే ఇవ్వచ్చు అనమాట అండ్ ఇప్పుడు మనము బేస్ ఫిక్స్ చేయాలి అంటే ఒక ఫిక్స్డ్ బేస్ అనేది కంపల్సరీ ఉండాలి సో ఆ ఫిక్స్డ్ బేస్ కోసం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక యాంకర్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది యాంకర్ షేప్లో సో అది ఫిక్స్ సింబల్ ఫిక్స్డ్ పార్ట్ మనం క్లిక్ చేసిన వెంటనే మెకానిజం అడుగుతుంది మనకి ఏ మెకానిజం లేదు కాబట్టి న్యూ మెకానిజం తీసుకుంటాం మెకానిజం వన్ క్లిక్ ఆన్ ఓకే కాబట్టి దాన్ని రీనేమ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత మనకి ఏదైతే పార్ట్ బేస్ కావాలో దాన్ని క్లిక్ చేయాలి ఐ మీన్ ఏదైతే పార్ట్ మనకు ఫిక్స్డ్ కావాలో దాన్ని క్లిక్ చేయాలన్నమాట సో ఒక పార్ట్ అనేది ఫిక్స్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జాయింట్ అప్లై చేద్దాం రెవల్యూట్ జాయింట్ సో రెవల్యూట్ జాయింట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ మెకానిజం ఉంది రెవల్యూట్ నేమ్ వచ్చేసింది అండ్ మనం ఇప్పుడు లైన్ వన్ లైన్ టూ ప్లేన్ వన్ ప్లేన్ టూ సెలెక్ట్ చేసుకోవాలి లైన్ వన్ అనేది ఇప్పుడు నీడిల్ యొక్క సాలిడ్ నీడిల్ యొక్క లైన్ సెంటర్ లైన్ ఒకటి సెలెక్ట్ అయింది లైన్ వన్లో అండ్ ఇంకొక లైన్ లైన్ టూ అనేది మనకి బేస్ ఒక సాలిడ్ పార్ట్ అంటే బేస్ యొక్క సెంటర్ లైన్ సెలెక్ట్ అయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్లేన్ ఏదైతే ప్లేన్ మనకి కాంటాక్ట్లో ఉండాలో ఆ ప్లేన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ మనం లైన్ వన్ నీడులు ఉంది కాబట్టి ప్లేన్ వన్ కూడా నీడిల్దే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ప్లేన్ టూ బేస్ది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎలా చేశాను క్లిక్ ఆన్ ఇప్పుడు యాంగిల్ రివన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోకపోతే చూడండి ఓకే క్లిక్ చేశాను అండ్ ఇక్కడ మనకు ఎటువంటి రెస్పాన్స్ లేదు జస్ట్ ఒక జాయింట్ అయితే అప్లై అయింది దానికి మనం ఎటువంటి కమాండ్ అనేది ఇవ్వలేదు జాయింట్ అయితే ఉంది రెవల్యూట్ అవ్వాలని కానీ కమాండ్ లేదు సో ఇప్పుడు మనము కమాండ్ అనేది ఇద్దాం అండ్ మనం స్పెసిఫికేషన్ ట్రీలో అప్లికేషన్స్లో క్లిక్ చేద్దాం అప్లికేషన్స్ లోపల మనం మెకానిజమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది దానిపైన ప్లస్ పైన క్లిక్ చేయండి మన మెకానిజమ్స్ అనేది ఓపెన్ అవుతుంది అందులో జాయింట్స్ జాయింట్స్లో రెవల్యూట్ రెవల్యూట్ పైన డబల్ క్లిక్ చేయండి మన ఇందాక మనం రెవల్యూట్ ఇచ్చిన పాపప్ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనము యాంగిల్ డివైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు మీరు ఒక పాపప్ చూడొచ్చు మెకానిజం క్యాన్ బి సిమ్యులేటెడ్ అని అండ్ ఈ పాపప్ వచ్చిన తర్వాత మనం సిమ్యులేషన్ ఇవ్వగలుగుతాం సో ఈ పాపప్ వచ్చేంత వరకు మన రాలేదు అంటే ఏదో మిస్టేక్ చేసామని అర్థం ఇప్పుడు మన లాస్ట్ స్టెప్ సిమ్యులేషన్ అండ్ ఈ సిమ్యులేషన్లో మనకి ఇక్కడ డిఎం యూ యానిమేషన్స్లో సిమ్యులేషన్ అనే ఆప్షన్ ఉంది స్టార్టింగ్ ఫస్ట్ ఇది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఒక పాపప్ వస్తుంది దాని మీరు మెకానిజం వన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇది మన మెకానిజం వన్ ఇక్కడ మీరు చూడొచ్చు మనం క్రియేట్ చేసిన జాయింట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఇక్కడ మీరు చిన్న చిన్న సైజ్ ప్రొసీజర్ ఒకటి ఫాలో అవ్వాలి కంపల్సరీగా అండ్ ఈ కింద మీకు కనిపిస్తున్న పాపప్ పక్కన మీరు ఇట్లా స్క్రోల్ చేస్తుంటే మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది యానిమేషన్ అండ్ దీన్ని మీరు డెడెంట్కి లాగేసి నెక్స్ట్ ఇన్సర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి అండ్ అండ్ గుర్తుపెట్టుకొని పాపప్ క్లోజ్ చేయకండి ఇది ఓపెన్లోనే ఉంచి ఇన్సర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు ప్లే ఆప్షన్స్ ఫార్వర్డ్ ఆప్షన్ బ్యాక్వర్డ్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి దాని కింద లూప్ అనే ఆప్షన్ ఉంది ఆ లూప్లో సింగిల్ సింగిల్ సైడ్ ఒకసారి క్లిక్ చేసే సింగిల్ ఇంకా యారోస్ చూడొచ్చు డబల్ అండ్ కంటిన్యూస్ అనే లూప్స్ చూస్తారు అండ్ దాని పక్కన ఉన్నది ఇన్సర్ట్ మీరు ఎన్ని టైమ్స్ అయితే ఇన్సర్ట్ చేస్తారో అన్ని టైమ్స్ అక్కడ మీకు కౌంటర్ అనేది వస్తుంది అండ్ దాని పక్కన స్పీడ్ ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీడ్స్ ఉన్నాయి అండ్ ఇందులో మీరు వన్ అంటే ఒక ఒకటే క్లిక్కి జీరో టూ ఇప్పుడు జీరో టూ త్రీ సిక్స్టీ ఇచ్చారా అంటే ఒకటే జంప్కి జీరో టూ త్రీ సిక్స్టీ వెళ్ళిపోతుంది సో పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో జీరో ఫోర్ అట్లా దాన్ని బట్టి మనకు అన్ని క్లిక్స్లో వెళ్తుంది అనమాట ఒక కంప్లీట్ సర్కిల్ ఇప్పుడు జీరో టూ త్రీ సిక్స్టీ రావడానికి అన్ని స్టాప్స్ తీసుకుంటుంది సో మీరు తక్కువ పెట్టుకుంటే మనకి మనం ఇచ్చిన మూమెంట్ అనేది కనిపిస్తుంది అండ్ మీరు కావాల్సిన సిమ్యులేషన్ సెట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీకు సిమ్యులేషన్ అనేది మీకు ఇక్కడ స్పెసిఫికేషన్ రీలో కనిపించేస్తుంది ఇప్పుడు సిమ్యులేషన్ అనేది క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు మనము ఒకటే క్లిక్లో మన మనం గీసిన సిమ్యులేషన్ అంటే మన జాయింట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒక రిప్లేని క్రియేట్ చేసుకోవాలి సో రిప్లేని డైరెక్ట్గా మనం క్రియేట్ చేసుకోలేం దానికంటే ముందు మనం కంపల్ సిమ్యులేషన్ అనే ఆప్షన్ ఒకటి మనకి ఇందులోనే ఉంది డిఎం యూ జనరిక్ అనిమేషన్లోనే ఉంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి టూ టైప్ టూ ఆప్షన్స్ ఉన్నాయి జనరేట్ రిప్లే జనరేట్ అండ్ ఆనిమేషన్ ఫైల్ అని డైరెక్ట్ ఒక వీడియో ఫైల్ని మీరు ఎగ్జిక్యూ అంటే బయటికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం జస్ట్ రిప్లే క్రియేట్ చేద్దాం జనరేటే రిప్లే పైన క్లిక్ చేశాను రిప్లే సెలెక్ట్ అయింది అండ్ ఓకే ఓకే క్లిక్ చేసే ముందు ఇక్కడ మీరు సిమిలేషన్ నేమ్ అండ్ టైమ్ స్టెప్ కనిపిస్తుంది టైమ్ స్టెప్ వన్లో ఉంటుంది డిఫాల్ట్గా కానీ మీరు దాన్ని సెట్ చేసుకోండి మైనస్ జీరో పాయింట్ జీరో జీరో వన్ కింద ఆర్ పాయింట్ జీరో వన్ కింద ఎందుకంటే మీరు అది సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఈ మూమెంట్ అనేది కనిపిస్తుంది ఒక ఒకటే సింగిల్ స్టెప్లో అయిపోతే మనకి జీరో టు త్రీ సిక్స్టీ కనిపించదు సో పాయింట్ జీరో వన్ పెట్టుకుంటున్నాను అండ్ ఓకే క్లిక్ చేశాను ఇప్పుడు మీరు చూడొచ్చు నా అంటే రిప్లై అనేది క్రియేట్ అవుతుంది కానీ క్రియేట్ అయిన వెంటనే మీకు ఇక్కడ స్పెసిఫికేషన్ ట్రీలో రిప్లై అనేది ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన జస్ట్ డబుల్ క్లిక్ క్లిక్ చేయగానే మీ యానిమేషన్ ఐ మీన్ మీరు క్రియేట్ చేసిన జాయింట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ మీరు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు ఐ మీన్ ఒక వీడియో ఫైల్ని కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు సేమ్ కంపల్ సిమ్యులేషన్లోనే జనరిక్ యానిమేషన్ ఫైల్ సేమ్ సిమ్యులేషన్ సెట్ చేసుకోవాలి అండ్ ఓకే ఇది సింపుల్గానే ఉంటుంది కానీ దీని సైజ్ మాత్రం వాసిపోద్ది క్రియేట్ అయిన తర్వాత మీకు సైజ్ చూపిస్తాను ఫైన్ క్రియేట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మన ఫైల్స్లోకి వెళ్ళి దీని సైజ్ చూద్దాం మీరు చూడొచ్చు ఇది ఇంత ఒక టూ సెకండ్స్ వన్ సెకండ్ ఉన్న ఫైల్ ఇంత సైజులో ఉంటుంది సో బెటర్ మీరు రిప్లై క్రియేట్ చేసుకుని దాన్ని క్యాట్ ఫార్మాట్లోనే ఉంచేసుకోండి క్యాట్ ప్రోడక్ట్ ఫార్మాట్లో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మిగతా టూల్స్ గురించి చూద్దాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రై ద ఛానల్ లైక్ ద వీడియో అండ్ ఫాలో ద ట్యూటోరియల్స్ థ్యాంక్ యూ